అదే విధంగా ఈ సభను ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు స్థానిక సమన్వయకర్త దీపికమ్మ గారు తర్వాత ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు తర్వాత మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు మిగతా సీనియర్ నాయకులందరికీ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈ రోజు మన ఉద్దేశం ఒకటే 2024 లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి వారు ముఖ్యమంత్రి అయ్యి అత్యధిక మెజారిటీతో 175కు 175 అనే ఒక నినాదం తోటి ముందు వెళ్తానము దయచేసి మీరందరూ కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ కూడా హిందూపురంలో కూడా 100కి 100 150% ఈ సార్తి వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తుందని నేను చెప్తున్నా గట్టిగా ఎందుకంటే బాలకృష్ణ గారిని చాలా ఏళ్ళుగా చూస్తా ఉన్నాం 6 నెలలకు ఒకసారి వస్తాడు ముగ్గురిని తిడతాడు ఇద్దరిని కొడతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అంతే ఆయనకు కావాల్సింది పేపర్ల పేరు రావాలి పేపర్ల పేరు వల్ల బాలకృష్ణ వచ్చినాడు తిట్టినాడు కొట్టినాడు ఎందుకు తప్పిస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమము చేయలేదు కాబట్టి దయవుంచి హిందూపురం నియోజకవర్గములందరికీ పేరు పేరుతో నమస్కారం చేసి అడుగుతున్నా ఈ సార్తి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండాని ఎగరవేయమని మీ అందరికీ కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఒక్క మాట ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో దళితులు ఎక్కువగా ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు దయవుంచి ఎస్సీ వర్గాల వాళ్ళు దళితులు వాళ్ళ మాటలకు మోసపోకుండా వాళ్ళు చెప్పే మోసం పూరిత మాటలకి తప్పుడు మాటలకి ఆకర్షితులు కాకుండా చంద్రబాబు నాయుడు అంటేనే మోసం చంద్రబాబు నాయుడు అంటేనే దగ ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట అబద్ధం కాదు కాబట్టి దయచేసి దళిత సోదరులు ఎస్సీలు వాళ్ళ మాటలకు లొంగకుండా ఈసారి తప్పకుండా 100కి 150% మనం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటు వేసి గెలిపించమని కోరుతా ఉన్నా మేమంతా ఉన్నాము మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమంతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలసికట్టుగా మీకు అందరికీ కూడా నన్ను ఉంటామని చెప్తూ ఒకటి టీడీపీ అధికారంలో ఉండగా టీడీటీ అధికారం ఉండగా ఎస్సీలను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దూషించడానికి మాత్రం వాడుకున్నాడే కానీ మంత్రులతో సహా ఎస్సీలకు చేసింది ఏమీ లేదని మీ అందరికి ఎత్తుపు చేస్తా ఉన్నాను మంచి ఉదాహరణ పక్క మడకసరా నియోజకవర్గం అక్కడ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు గుండెమల తిప్పేశామని ఆయన ఎస్సీ నాయకుడు ఈరడని పక్కన పెట్టి ఆయన తిట్టి దూషించి ఆయనకు అధికారంలో లేకుండా పక్కన పెట్టి ఎస్సీలకు అన్యాయం చేస్తా ఉన్నాడు ఇది ఒక ఉదాహరణ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎస్సీని ఏ విధంగా హింసిస్తాడు దూషిస్తాడు కించపరుస్తాడు అవమానిస్తాడని చెప్పడానికి ఒక చక్కటి దాడు పాపం ఈరన్న టీడీపీ ఎస్సీ నాయకుడు ఆయనకు దిక్కు లేదు అవమానం రోజు అవమానం అటువంటిది చేస్తా ఉన్న దేవుడు చేస్తున్న దేవుడు చంద్రబాబు నాయుడు అనుకో దయవుంచి దీన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎస్సీలంతా ముఖ్యంగా మాదిగ జనాభా ఎక్కువ ఉంది మేము దాని మీ అందరికీ నేను అండుగా ఉంటా మా మంత్రులు ఉంటారు స్థానిక నాయకులు ఉంటారు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మేమంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్తూ దయవుంచి మాదిగ సోదరులు గాని మాల సోదరులు గాని కలిసి కట్టుగా టీడీపీకి ఓటు ఏ మాత్రం అనుకోకుండా వైఎస్ఆర్సిపికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కూడా ముఖ్యమంత్రి చేసేదానికి సహకరించుకుని కొత్త జై హింద్ జై జగన్ జై జగన్.